నేనిక్కడ గమనించిన విషయం ఏమిటంటే ఇక్కడున్న చాలామందికి శివభక్తి ఉంది కానీ నేను అమెరికాలోని సౌత్ మెసిసిపీ నుంచి వచ్చాను నాకు ఈ యోగా కొత్త మూడు నెలలుగానే పరిచయం ఉంది నాకు మీపై చాలా భక్తి ఉంది ఎందుకంటే నేను దాన్ని అనుభవించాను కానీ నేను శివుడిపై భక్తిని అనుభవించలేకపోతున్నాను మనం మంత్రం చెప్తున్నామని తెలుసు కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలంటే ఆయనపై భక్తి ఉండటం అవసరమా శివుడికి మీ అక్కర్లేదు నిన్న ఎవరో నాకు ఒక వ్యాసం చదివి వినిపించారు ఫెడ్రిక్ నిట్క్షే రాసిన పుస్తకం నుంచి ఆయన పేరు విన్నారా లేదు ఆయన వారు కాదు మీరు మిస్సీస్ ఇప్పేవారా సారీ ఆయన మిస్సీస్ ఇప్పేవారు కాదు ఆయన జర్మన్ ఫ్రెడ్రిక్ నిట్ష ఏమన్నాడంటే లేదా ఆయన పాత్ర ఏముంటుందంటే వెలుగుని తీసుకోవటానికి ఇంతమంది ఉన్నారు సూర్యుడు హుషారుగా ఉదయిస్తాడు అని ఇదొక జర్మన్ పైత్యం ఇక్కడ మీరెవ్వరూ లేకపోయినా సరే సూర్యుడు అదే వెలుగుతో అలాగే ఉదయిస్తాడు అవునా కదా ఆయన మీకోసం రాలేదు మనుషులకు ఉన్న జబ్బిది ఈ సృష్టి అంతా మనిషి చుట్టూ తిరుగుతుందనుకుంటారు కానీ అలా కాదు ఇక్కడున్నది మనిషి కాదు ఒక అద్భుతమైన ప్రక్రియ జరుగుతోంది ఇక్కడ దీనికి మనిషితో సంబంధం లేదు మానవత్వంతో సంబంధం ఉంది కానీ అది మాత్రం తత్వం కాదు కాబట్టి శివుడికి మీ భక్తి అక్కర్లేదు కాకపోతే మీ మనసులో భక్తి ఉంటే అసలు భక్తి అంటే ఏమిటో చూద్దాం మనం ఒక స్థాయిలో భక్తి అంటే మీ హృదయంలో ఉన్న మాధుర్యం అని అర్థం ఏ మనిషికైనా అలా ఉండటం ఉత్తమం మీ మనసులో ఆ మాధుర్యం లేకపోతే మీకు జీవితంలో కలిగే అనుభవాలు చేదుని మిగులుస్తాయి మీరు ఎలాగో అలా తప్పించుకోవచ్చు అనుకోకండి మీరు ఒక ఇల్లు కట్టుకోవచ్చు కుటుంబాన్ని తయారు చేసుకోవచ్చు బోల్డ్ అంత బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించవచ్చు మీరు మిస్సీ సిప్పిలో పుట్టవచ్చు కానీ ఇవేవి మిమ్మల్ని కాపాడు మీరు అనుకుంటున్నదంతా ఏదో కాసేపే పనిచేస్తుంది ఆ తర్వాత ఎలాగో అలా జీవితానికి మీరు దొరికిపోతారు మీ మనసులో తీయదనం లేకపోతే మీరు చేదుగా కోపంగా తయారవుతారు ఇది చాలామంది మనుషులకు జరిగింది కాబట్టి ఒక స్థాయిలో చూస్తే భక్తి అనేది మీ మనసులో ఉన్న తరగని తీయదనం ఈ మాధుర్యం ఏమాత్రం బయట దేనిమీద ఆధారపడదు ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో పడ్డారనుకోండి మిస్సిప్పిలో అలా జరుగుతుందా మీరు ఎవరితోనైనా ప్రేమలో పడితే మీ మనసు మాధుర్యంతో నిండుతుంది కానీ ఎంతవరకు అంటే గ్యారంటీ లేదు అది ఎంతో చేదుగా మారిపోవచ్చు ఈ ప్రేమ వ్యవహారం వల్ల అవునా కాదా మనం అలా జరగాలనుకోవటం లేదు కానీ అది జరగచ్చు పరిస్థితుల వల్ల గాని రోగం వల్ల గాని మరణం వల్ల గాని ఏదైనా నష్టం వల్ల గాని ఎన్నో కారణాలు లేదా అలా బోరు కొట్టడం వల్ల కూడా కావచ్చు మీరు చాలా గొప్పగా హుషారుగా ఉన్నారనుకున్న వ్యక్తి కొన్నేళ్ల తర్వాత చూస్తే ఈ తప్పు నేనే చేశానా మీరే నమ్మలేరు ఇంకా ఎన్నెన్నో జరగచ్చు కాబట్టి భక్తి అంటే మనసులోని తరగని మాధుర్యం అది ఎవరి మీద ఆధారపడదు నేను శివభక్తి కలిగి ఉండాలా అంటే ఆయనకివేం పట్టవు కానీ మీరొక భక్తుడైతే భక్తి అనేది ఇంకో రకమైన మేధాశక్తి మామూలు మేధస్సుకి అది అర్థం కాదు ఈ అరకొర మేధస్సు లక్షణం ఏమిటంటే మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీరు దాన్ని చీల్చి చూడాలి అవునా మీకు ఎవరైనా నచ్చితే వాళ్ళని చీల్చి చూస్తారు భౌతికంగా పనిచేయరు చట్టం అంగీకరించదు కాబట్టి కానీ మానసికంగా చీల్చి చూస్తారు కదా కదా మీరు వాళ్ళని మానసికంగా పీకి పెట్టి మీకు అనువైన తీర్మానం చేసుకుంటారు అది నిజమే కానక్కర్లేదు మీకు నచ్చింది మీరు అనుకుంటారంతే ఏదో ఒకరోజు ఆ తీర్మానం తప్పితే మీకు చేదు అనుభూతే మేధస్సు లక్షణమే ఇది విషయాలను వేరు చేయటం వేరు చేయడం ద్వారా ఆ వస్తువు యొక్క ఉపయోగం తెలుస్తుంది నేను ఈ వ్యక్తిని అంచనా వేస్తే ఆ వ్యక్తిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుస్తుంది కానీ నాకు తనేమిటో తెలియదు తనని నాలో ఒకటిగా చూసినప్పుడే నేను ఆవిడ్ని తెలుసుకోగలను వేరే మార్గం లేదు మీరు మేధోపరంగా ఉన్న వ్యక్తికి ఒక పువ్వు ఇస్తే మీరు పువ్వుని ఓ సైంటిస్ట్కి ఇస్తే అతను మొదట దాన్ని చీల్చి చూస్తాడు ఎందుకంటే అందులో ఏముందో తెలుసుకోవాలి ఒక కవి పువ్వు గురించి కవిత్వం చెప్తాడు అతనికి దాని లోపలేముందో తెలియదు దాని అవసరం కూడా అతనికి లేదు కానీ అది అతనికి ఆనందం కలిగిస్తుంది ఒక మార్మికుడైతే తానే ఆ పువ్వుగా మారతాడు అతడు ఆ పువ్వు వైపు చూస్తూ తాను ఆ పువ్వు ఎందుకంటే అతడికి ఎవరూ పట్టించుకొని అలా కనిపించి కనిపించని ఒక గడ్డి పువ్వులో కూడా అక్కడ కూడా ఆ సృష్టికర్త యొక్క పనితనం కనిపిస్తుంది అంతేనా అక్కడ కూడా ఉంది అచ్చం ఇక్కడ ఉన్నట్టుగానే అక్కడ ఉంది తక్కువగా ఏమీ ఉండదు మీరు శ్రద్ధతో ఒక గడ్డిపోతను చూస్తే అది ఎంతో శ్రద్ధతో చేయబడిందని మీకు తెలుస్తుంది అది ఎంతో శ్రద్ధతో నిశిత ధ్యాసతో తయారు చేయబడింది అది ఊరికే ఏదో అలా జరిగిపోలేదు ఆ ఏదో ఒక గడ్డిపోచే కదా అన్నట్టుగా కాదు ఎవరైతే సృష్టి చేశారో వారు ఎంతో జాగ్రత్తతో చేశారు దాన్ని కాబట్టి ఒక భక్తుడి మేధస్సు అది వేరే పార్శ్వంలో ఉంటుంది అతడు చూసిన విషయాలు వేరే ఎవరు చూడలేరు ఎందుకంటే భక్తి అంటే మిమ్మల్ని మీరు మర్చిపోవటమే మీకు ఆ సత్యానికి మధ్య ఒకే ఒక అడ్డంకి ఉంది అది మీరే కాబట్టి భక్తి అంటే ఆ మీరు లయమైపోవటమే అది సాధ్యపడకపోతే కనీసం ఈ మోపునైనా తగ్గించండి మీరు ఈ చెత్తని తగ్గిస్తే మీ జీవితం ఉన్నట్టుండి ఉప్పొంగటం మీరే చూస్తారు ఎంతగా అంటే మీరు ఊహించనంత పరిమాణంలో కాబట్టి ఇది శివుడి గురించి కాదు ఇది మీ గురించి మీరు భక్తితో నడవాలి దేని పట్ల భక్తితో ఉన్నారు అనేది ప్రశ్న కాదు మీరు సంపూర్ణమైన భక్తితో పయనం సాగించాలి భక్తి అంటే మీరు లేని మీరు అని భక్తి అంటే ఒక ఉచ్చస్థాయిలోకి ఎదిగిన మీ గ్రాహ్యత మీ నిండా మీరు లేరు మీలో శూన్యం ఉంది అందుకే మిమ్మల్ని ఏదైనా తాగలదు మీలో ఏదైనా ప్రవేశించగలదు మీలో ఏదైనా ఇవ్వడగలదు మీరన్నింటినీ మానసిక చెత్తబుట్టలోంచి చూస్తున్నారు అందుకే మీకు తెలిసిన తెలివినే అసలైన మేధస్సుగా మీరు భావిస్తున్నారు మీ తెలివితేటలనేవి ఒక అరకొర రూపం మాత్రమే అది చిన్న చిన్న పనులకు ఉపయోగం అంతే బతకటానికి ఉద్యోగానికి మీ అవసరం వేరే దేనికైనా సరే మీరు వేరే పార్శ్వాలను స్పృశించాలంటే మీకు ఈ మేధస్సు చాలదు మీలో లోతుగా ఉన్న వేరొక మేధస్సు మీలో పనిచేయాలి అది పనిచేయాలంటే భక్తితో ఉండటం అన్నిటికంటే సులువైన మార్గం